ஐயோ பிரியா, நுவா. సారీ ప్రియా, ఇట్స్ ఓకే. కావాలని చేయలేదుగా మీరు, ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్. చాచా, కావాలనే చేశాను. ఎంతమందిలో ఉన్నా భార్య ఎక్కడుందో భర్త పసిగట్లేడా ఏంటి? చూడమ్మా, తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే పడిసెం పట్టుద్ది. ఇదిగో కషాయం తాగమ్మా, పడిసెం గిడిసెం అన్నీ ఎగిరిపోతాయి. ఏంటి తలెంత తడిగా ఉంది, గుడ్డతో తుడుచుకోకూడదా? ఎల్లమ్మా వెళ్ళి బట్టలు మార్చుకో. ఎల్లు, ఇది నీ ఇల్లమ్మా, ఎందుకు వెనకాడతావు? ఎల్లు. ఏమండి, నాకు మీరు బాగా నచ్చారండి, మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి జోక్ చేస్తున్నారా? స్టాప్ ఇట్. ఇక మీదట ఎప్పుడు మిమ్మల్ని కలవకూడదు అనుకుంటున్నాను. మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలీదు, టెస్ట్ చేసి చూడాలనుకుంటారు. గుడ్ బై. నేను చేసుకోబోయే అమ్మాయికి చేరుకోవడానికి వచ్చాను, మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా? వసంత్, వన్ సెకండ్ వచ్చేస్తాను. హలో వెంకీ. ఏంటను, ఇంకో కనెక్షనా? సారీ అండి, కావాలని గుద్దలేదు. నేను కావాలని గుద్దాను. పోలీసులు అయోమయం, టూ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాయం. ఏంటన్నా ఇది? ఇన్స్పెక్టర్ మాయమైపోయాడని రాసింది గదా. ఇంట్లో గాడి పెళ్ళం మంచిగలే, గందుకే పరిశాన్ అయిపోయి పారిపోయినట్టుండు. ఏందిరా గిట్లా చేసిండ్రు, పొడిస్తే ఒక్కపోటికే పైకి పోవాలి. గట్లా చేయకుండా సగం ప్రాణాలతో వదిలేశారు ఏంద్రా. ఏమైంది బాబు? డిక్కీలా కొబ్బరి బొండాలు ఎట్టుండ్రు, గవే కిందికి మెదికి అవుతున్నాయి. రే పోనిరా. నీలో స్పీడ్ లేదు, పని చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు, నువ్వు దేనికి పనికిరావు. ఇంకొకసారి ఇలా జరిగిందనుకో నిన్ను ఉద్యోగం నుంచి పీక పారేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మావా, ఆయన తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు, నువ్వేమో తలదించుకొని నుంచునో, అంత మర్యాద? ఆయన నోరు స్ప్రే నోరు అల్లుడు, కాశ్మీర్లో తిడితే కన్యాకుమారి వరకు ఎంగిలి పడుతుంది. ఎదురుగా ఉన్న నా పరిస్థితి ఆలోచించు, అందుకే తల ఉంచుకుని కవర్ చేసుకున్నా. అసలు ఏం జరిగిందిరా? అది ఎందుకు అడుగుతావులే అల్లుడు. సార్ సార్, ఇదిగో ఈ పేరున్న ఇన్స్ట్రుమెంటల్ షాప్ ఎక్కడుంది సార్? లుకప్.
ఇది ఇన్స్ట్రుమెంటల్ షాపా? రే లేవరా లేవరా, ఇది నీ కార్డే కదా. అవును. లోన్ తీసుకున్నప్పుడు ఏం చెప్పావురా? నేను వరల్డ్ టూర్కి వెళ్తున్నాను, మ్యూజిక్ రీరికార్డింగ్కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి, రెహమాన్తో కలిసి సింఫోనీ వాయించబోతున్నానని చెప్పి చావుబజాలో అవి కొనిపెట్టుకున్నావేంట్రా? నాకు ఆశ ఉంది. మా నాన్న చచ్చే ముందు చెప్పాడు, బాబు ఏఆర్ రెహమాన్ ఆర్ఎస్ జరం పిలుస్తారు, దయచేసి వెళ్ళొద్దు, మన కుల వృత్తి కంటిన్యూ చేయి అన్నాడు. చేస్తూ ఉన్నాను. మీ బాబు రాజరాజ చోళుడు, నువ్వు రాజేంద్ర చోళుడివి, గుళ్ళు కట్టడమే మీ కుల వృత్తి, దాన్ని ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు. రే డమకడమా, బ్యాంకుకి 3 నెలలు జ్యూ బాకీరా, మర్యాదగా ఈ నెల జ్యూ అయినా కట్టు. సార్ 2 నెలల నుంచి వ్యాపారం డల్, మీరే చూస్తున్నారుగా, నా కుట్లో నేనే డాన్స్ ఆడుతున్నాను. మీ ఏరియాలో 4 చావులుంటే చెప్పండి, మేము వచ్చి వాయిస్తాం, వచ్చే డబ్బు మీరు తీసుకోండి. నీకు లోను ఇచ్చి చెప్పాలరా? ఎవర్రా ఈ బ్రహ్మరాక్షసి, ఇలా రెచ్చిపోయింది మై స్వీట్ డార్లింగ్. మాడిపోయిన పెసరట్లా ఉంది, ఇది నీకు స్వీట్ డార్లింగ్ అయితే అయిందిలేండి, 1 నెల జ్యూ అయినా కట్టండి, నేను వెళ్ళిపోతాను. సార్ చెబితే అర్థం చేసుకోండి సార్, వాళ్ళ కాడే ఖాళీగా ఉంది, ప్యాకెట్ ఆడడానికి టాయిలెట్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, కావాలంటే రండి వెళ్ళి చూద్దాం. ఏంటి లెటర్ కెళ్ళవా? నీకు డబ్బులు ఇచ్చి అది ఒకటే రా చూడండి, అది కూడా చూపిస్తావా ఏంటి? పోర పంది మొహమా, డబ్బులు తీసుకుని మాటలు చూడు. ఏంట్రా ఇండియా పాకిస్తాన్ మ్యాచా, అలా పరిగెడుతున్నారు? 3 రోజుల నుంచి మొసలు కొట్టుబిట్లు ఆడుతుంది. యమలోకానికి ఆవిడికి నేనే టికెట్ ఇచ్చినట్టు మాట్లాడతావేంటి రబ్బా అండయ్యదవా? రే బాలయ్య ఇది పెద్ద ఇంటి సాగు, డాన్స్ ఇంకా అదిరిపోవాలా, డాన్స్ ఆడడానికి మనుషులు తీసుకొస్తావు కదా. డాన్స్ ఆడడానికి ఇడుగో. రే ఏంట్రా నన్ను చూపిస్తున్నావు? అడ్వాన్స్ ఇచ్చేళ్ళని వెనకాల వస్తాం. కరెక్ట్ గా చేయాలి. రే చావు డాన్స్ పిలుస్తుంటే నన్ను ఎదిరికిస్తావేంట్రా? జూ కట్టాలి కదా, నా వెనకాల రా. ఈ ఏరియా ఆటగాడిని ఎక్కడ ఉంటూ ఉండగా ఎక్కడ నుంచి వచ్చి నువ్వు ఆడతావు? పెద్ద ఇయర్ ఖాన్, నేను రితిన్ మార్టిన్, ఇది కాలిఫోర్నియా స్టేజి, గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు. ఇది బాగులేదు. పొరుగు ఆటగాడిని గౌరవించడం వేరా, మన ఊరు మర్యాద. అవును, ఈడు ఎన్నో సినిమాలకు డాన్స్ డైరెక్షన్ చేసాను రాజు సుందరం, ఈడేమో లారెన్స్, నేను ప్రభుదేవాని జడ్జిగా వచ్చాను. ఛీ, వాడి నుంచి డబ్బు తీసుకోండి. మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందిరా ముకుంద్? నువ్వు కలెక్షన్ చేయాల్సిన నెక్స్ట్ కస్టమర్. కాచి కూడా కాంచన మనేరియానే మావా, ఎంజాయ్ చేయి. రే ఏదో కరీనా కపూర్ చూడడానికి వెళ్తున్నట్టుగా ఎంజాయ్ చేయంటావేంట్రా? కాచి కూడా రా కాంచనట, ఏ సందు గొందులు గంజాయి అమ్ముతోందో, ఇలాంటి వాటికి నన్నే ఇరికిస్తుంటారే. హాయ్. ఇంకెవరికోసం చూస్తున్నావా? లోపలికి ఎలా వచ్చా? గుమ్మలోంచే వచ్చాను. నాన్న ఇంట్లో ఉన్నారు. ఎవరు? ఆశ. ఏమన్నా? అనంత శర్మనా అన్నాను. కాఫీ ఎవరిచ్చారు? ఓయ్ కృష్ణవేణి, కాఫీ ఎక్కడే, ఇందులో గ్లాస్ కూడా లేదు. కళ్ళ జోడు పెట్టుకుని బాగా చూడండి, అందులోనే ఉంటుంది, ఏమైపోతుంది? నువ్వే వచ్చి చూడు బావాయ్. అయ్యో ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నాన్న చూస్తే కత్తే తమాషా కాదు. Just go. Hey, వెళ్ళు. ఉండు. Please, రా. నాన్నగారికి కాఫీ పెట్టాను, కాఫీ గ్లాస్ కనపడడం లేదు. నేనే తీసుకున్నాను. నువ్వు ఎప్పుడు గ్రీన్ టీయే కదా తాగుతావు, ఈవేళ కొత్తగా కాఫీ ఏమిటి? చలిగా ఉంటేను కాఫీ తాగాలనిపించింది. అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా, నాన్నగారు కాఫీ ఎందుకు తీసా? మా నాన్న ఆస్తి నాకే కదా, ఆస్తి మొత్తం వస్తున్నప్పుడు ఆయనకిచ్చిన కాఫీ తీసుకుంటే ఏంటి తప్పు? ఉదయాన్నే దాన్ని ఎందుకే తిడతావు, మరో కాఫీ తీసుకురా.
అంతా నీ వల్లేనే. సారీ మా. ఎందుకు వచ్చావు? నా పెళ్ళాన్ని చూడాలనిపించింది, వచ్చాను. చూసావు కదా, ఇక వెళ్ళు. ఓసి రాక్షసి, ఎంతో ఆశగా వచ్చిన నీ మొగుణ్ణి ఏమి ఇవ్వకుండా పంపిస్తావా? రాగానే కాఫీ తాగావు కదా, ఈ కాఫీ మా ఇంట్లోనూ దొరుకుతుందిగా. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం అడిగినా ఇస్తావా? అడుగు. ఒక ముద్దు, తర్వాత ఒక కౌగిలి, మిగతావన్నీ ఆ తర్వాత చూసుకుందాం. అదంతా కుదరదు, వెళ్ళిపో వెళ్ళిపో. మొట్టమొదటిసారి అత్తారింటికి వచ్చాను, ఇలా బాధ పెట్టి పంపిస్తున్నావు. సరే వస్తాను, ఏం చేస్తాం.